and welcome to TeluguStop. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న క్రమంలోనే అదే టెక్నాలజీని ఉపయోగించి మోసాలు కూడా భారీగానే నమోదవుతున్నాయి. పేదలు, విద్యార్థులు, చివరికి బ్యాంకు ఉద్యోగులు, ఎన్ఆర్ఐలు సైతం ఈ సైబర్ నేరాల బారిన పడి మోసపోతున్నారు. వినియోగదారులు ఎవరైనా సరే ఈ మాయగాళ్ల ఉచ్చులో పడి పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు ఈ తరహా మోసాలలో కీలక బాధితులుగా గుర్తించబడటంతో భారత రిజర్వ్ చెల్లింపులకు సంబంధించి EMandate అనే పేరుతో కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. చాలామంది ఎన్ఆర్ఐలకు భారత్లోని బ్యాంకుల్లో అకౌంట్లు, డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నాయి. అలాంటి వారందరూ రిజర్వ్ చెల్లింపుల విషయంలో తీసుకువచ్చిన మార్పుల్ని తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నూతన విధానం ప్రకారం క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేసే సమయంలో ఈ నూతన విధానం వర్తిస్తుంది. అది ఎలాగంటే, కార్డుల ద్వారా చెల్లింపులు చేసే సమయంలో కస్టమర్ అనుమతి కోరుతూ బ్యాంకులు ముందస్తు అలర్టులు పంపుతాయి. దాంతో కస్టమర్కు వచ్చే మెసేజ్లు లావాదేవీల సమయంలో బ్యాంకుతో పంచుకోవడం ద్వారా చెల్లింపుల ప్రక్రియకు అనుమతి లభిస్తుంది. అయితే ఒకవేళ వచ్చిన మెసేజ్ బ్యాంకుతో పంచుకొని నేపథ్యంలో చెల్లింపులు ఆగిపోతాయి. ఈ విధానం వలన ఏ ఒక్క కస్టమర్ కూడా మోసపోయే అవకాశం ఉండదని, తద్వారా చెల్లింపులు ఎంతో సెక్యూరిటీ మధ్య జరుగుతాయని అంటున్నారు నిపుణులు. ఈ నూతన విధానం తప్పకుండా ఎన్ఆర్ఐలు తెలుసుకోవాలని అంటున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే డెబిట్, క్రెడిట్ కార్డ్ ద్వారా జరిగే లావాదేవీలకు మాత్రమే ఈ నూతన నిబంధనలు వర్తిస్తాయని, అయితే అకౌంట్ల ద్వారా నేరుగా జరిగే లావాదేవీల విషయంలో ఈ నూతన విధానం వర్తించదని తెలుస్తోంది. ఏది ఏమైనా తాజాగా తీసుకువచ్చిన ఈ నిబంధనలు ఎన్ఆర్ఐలు తప్పకుండా అనుసరించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.